ఎముకల ఒత్తిడికి కారణాలు లక్షణాలు ట్రీట్మెంట్ వెన్నుపూసలో ఎముక కంటెంట్ అంటే మన స్ట్రెంగ్త్ తగ్గినప్పుడు అంటే కాల్షియం కంటెంట్ తగ్గినప్పుడు చిన్న ట్రివియల్ లోడ్స్కే ఈ ఎముక ఇంత హైట్ ఉన్న ఎముక ఏదైతే ఉందో ఇది నొక్కుపోతుంది అది కంప్రెస్ అవుతుంది దాన్ని కంప్రెషన్ ఫ్రాక్చర్ అంటారు ఈ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ సాధారణంగా ఆస్ట్రియోపీనియా అంటే ఎముక యొక్క క్షీణత ఆస్ట్రియోపోరోసిస్ ఇటువంటి కారణాల వల్ల ఎక్కువ చూస్తుంటాము ఎక్కువగా ఈ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ ఎల్డర్లీలో సిక్స్టీ ఫైవ్ సెవెంటీ తర్వాత ఎక్కువ చూస్తుంటాము ఇటువంటి కంప్రెషన్ ఫ్రాక్చర్స్ యంగ్ పీపుల్లో కూడా వస్తాయి కానీ అవి సిగ్నిఫికెంట్ ఇంజురీ అంటే నుంచి దూకడము ఏదో బావిలో పడ్డము ఇటువంటి పరిస్థితుల్లో వస్తాయి కానీ ఈ ఓల్డ్ పీపుల్లో ఆల్రెడీ ముందే ఎముక కొంచెం వీక్ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఒకవేళ డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ఎక్కడైనా ఒక గుంతలో కారుబడి లేచిన లేక కుర్చీ నుంచి కింద పడ్డా ఇటువంటి ట్రిబియల్ ఇంజురీస్ అంటే అంత స్వల్ప ఇంజురీస్కే వాళ్ళకి ఫ్రాక్చర్స్ వస్తాయి అన్నమాట ఇటువంటివి కంప్రెషన్ ఫ్రాక్చర్స్ వస్తాయి ఇవి ఎవరైనా పేషెంట్తో వచ్చినప్పుడు మనం ఎక్స్రే తీసి ఐడెంటిఫై తీసి ఇది ఉత్త కంప్రెషన్ ఫ్రాక్చరు పెద్దగా సీరియస్ ప్రాబ్లం లేదు అంటే వీటికి మందులతోటి ఎముకలు బిల్డ్ చేసే మందులతోటి ఎక్ససైజెస్ తోటి ట్రీట్మెంట్ ఉంటుంది ఒకవేళ లేదు ఈ కంప్రెషన్ ఫ్రాక్చర్ తీవ్రంగా ఉంది దీనివల్ల నరం కూడా ఎఫెక్ట్ అవుతుందంటే ఇటువంటి కేసెస్లో కొన్నిసార్లు ఆపరేషన్ కూడా చేయాల్సి రావచ్చు యూజువల్ యూజువల్గానండి బాగా ఏజ్డ్ పేషెంట్స్లో ఎవరికైతే ఈ కంప్రెషన్ ఫ్రాక్చర్స్ అవుతాయో చాలామందికి తెలీదు కంప్రెషన్ ఫ్రాక్చర్ అయినట్టు ఎందుకంటే ఈ ఎముక కొంచెం నొక్కుపోతుంది ఆ నొక్కుపోయిన పొజిషన్లో మారిపోతుంది మళ్ళా మళ్ళీ నొక్కుపోతుంది అలా మారిపోతుంది సో అది నొక్కుకున్నప్పుడు కొంత నొప్పి వచ్చినా నాలుగైదు రోజుల్లో నొప్పి తగ్గిపోయి మళ్ళీ వాళ్ళు తిరిగేస్తూ ఉంటారు ఇన్సిడెంటల్గా మేము చాలాసార్లు వేరే కారణం వల్ల ఎక్స్రేలు తీసినప్పుడు మీకు ఇక్కడ కూడా ఫ్రాక్చర్స్ ఉన్నాయండి అంటే పేషెంట్స్ నమ్మరు మాకెందుకే మే మేము పడలేదు కదా అంటారు అంటే ఇది యూజువల్గా ఎలా తెలుస్తుంది అంటే ఎస్పెషలీ ఎల్డర్లీ పాపులేషన్లో వాళ్ళ హైట్ తగ్గిపోతూ ఉంటుంది ఎందుకంటే వెన్నుపూస హైట్ ఒక్కొక్క పూస కూడా మనిషి హైట్ కాంట్రిబ్యూట్ చేస్తుంది కాబట్టి ఒక్కొక్కసారి పూస కంప్రెషన్ ఫ్రాక్చర్స్ వల్ల పూస హైట్ తగ్గి అట్లా అట్లా జరుగుతుందన్నమాట సో ఇది ట్రీట్మెంట్ ఇది మన వెన్నుపూస నొప్పి ఏజ్ సస్పెక్ట్ అంటే మనం ఇది శంకిస్తున్నాను ఇది ఏమన్నా కంప్రెషన్ ఫ్రాక్చర్ అవ్వచ్చు అని అని ఎక్స్రే తీయడం ద్వారానే తెలుస్తుంది బయట కళ్ళ కళ్ళం మించి చూస్తే మనకు తెలియదు